జీన్స్ తయారీకి రాయదుర్గం పెట్టింది పేరు. ఒకప్పుడు వలసలు కొనసాగిన ఈ ప్రాంతం ఇప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఓ కుటీర పరిశ్రమ స్థాయి నుంచి మధ్య తరహా పరిశ్రమ స్థాయికి ఎదిగింది. కానీ ఆన్లైన్ విక్రయాల కారణంగా ఇప్పుడు రాయదుర్గం జీన్స్ తయారీ పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అసలు ఆన్లైన్ విక్రయాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆన్లైన్ విక్రయాల కారణంగా స్థానికంగా ఉన్నటువంటి జీన్స్ తయారీ పరిశ్రమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? నమస్తే అండి, నా పేరు టంకశాల హనుమంత్ అండి. రాయదుర్గం రెడీమేడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. రాయదుర్గం గతంలో రాయదుర్గంలో పెట్టింది పేరంటే పట్టు చీరలు ఫేమస్ అండి. పట్టు చీరలు కాంపిటీషన్కి తట్టుకోలేక, అంటే మెటీరియల్ని లో క్వాలిటీ వాడి తక్కువ రేట్లకు అమ్మడం వేరే ఊళ్ళో అమ్మడం వలన దానికి కాంపిటీషన్ తట్టుకోలేక రాయదుర్గంలో ఆ బిజినెస్ వదిలేసి ఒక నలుగురు, అంటే వాళ్ళ జీవనోపాధి కోసం బళ్ళారికి వెళ్ళి జాబ్ వర్క్ తెస్తూ వాళ్ళ జీవనం గడుపుతూ ఇతరులకు జీవనోపాధి చూపిస్తూ ఈరోజు ఒక వటవృక్షంలా మారిందని కారణం వాళ్ళ నలుగురే అండి. ముఖ్యంగా వాళ్ళ నలుగురు అంబిక గార్మెంట్ నాళ్ళ నాగేంద్రప్ప గారు అయితేనేమి, సురేష్ గార్మెంట్ యు మల్లికార్జున్ గారు అయితేనేమి, ఓం ప్రకాష్ డ్రెస్సెస్ సుందర్ గారు అయితేనేమి, శ్రీ గార్మెంట్ కెంచుకొండ సిద్ధప్ప గారు అయితేనేమి, వీళ్ళ జీవనోపాధి కోసం బళ్ళారి నుంచి తెచ్చి కుట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, దాన్ని జాబ్ వర్క్ అంటారండి. ఆ విధంగా 1980లో ఒక విత్తనం పడిన వ్యాపారాన్ని ఈరోజు ఒక ఉటవృక్షంలో మారడానికి ఒక మంచి కారణం ఉందండి. ఎందుకంటే సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడైనా ఉందంటే అది రాయదుర్గంలోనండి. మరి బెంగళూరులో ఉన్నాయి కదా, బెంగళూరు హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కదా అని అడగవచ్చు. దానికి ఒక ముఖ్య కారణం రాయదుర్గంలోనే ఈ విధంగా పరిశ్రమ ఎదగడానికి ముఖ్య కారణం భారతదేశ జనాభాలో 10% మంది ఒక బ్రాండెడ్ కొంటారండి, మంచి బ్రాండెడ్. ఆ బ్రాండెడ్ వచ్చేసి మెయిన్ మెయిన్ సిటీలో తయారైతాయి. ఇంకొక 20% లో క్వాలిటీ కొంటారండి, 100 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు ఆ విధంగా ప్యాంట్లు. అది ఉల్లాస్ నగర్కి పెట్టింది పేరు మహారాష్ట్ర అండి. ఇంకా మిగిలిన 100% 30% పోతే 70% మంది ప్యాంట్లు వినియోగించే వాళ్ళు, దానికి తగ్గట్టుగా తయారయ్యే పరిశ్రమ రాయదుర్గంలో స్కిల్ లేబర్ ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాగా ఈరోజు వెలుగొందుతూ ఉందండి. అందులో భాగంగానే ఈ విధంగా బిజినెస్ ఎందుకు డెవలప్మెంట్ అయ్యిందంటే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో వలసలు ఉండే ప్రాంతం అండి ఇది. అంటే భారతదేశంలో జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతం ఏదైనా ఉందంటే మన అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో వలసలు తక్కువ ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే మన రాయదుర్గం అండి. దానికి కారణం ఈ కుట్టు పరిశ్రమ. అంటే ప్రతి ఇంటికి ఒక కుటీర పరిశ్రమగా ఎదిగింది, దాంట్లో ఎటువంటి సంశయం లేదండి. రాను రాను ఎదిగి ఈరోజు ఒక ప్రతి ఇంటికి 2 నుంచి 4 5 మిషన్లు ఉండడం వలన ఇంటిలోనే ఫ్యాను కింద కూర్చొని ఒక వ్యక్తి, ఒక మహిళ 500 నుంచి 800 రూపాయలు సంపాదించే మార్గం, సులువైన మార్గం ఈ గార్మెంట్లు ఉంది కాబట్టి దినదిన అభివృద్ధిగా చెందుతూ ఉంది. అంటే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వచ్చిన తర్వాత రాయదుర్గంలో జీన్స్ తయారీ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? వాస్తవం అండి, ఇదైతే కొంచెం గమనించాల్సిన విషయం. టెక్స్టైల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం ముడి సరుకుల ధరలు పెరగడం, అంటే 100 రూపాయలు ఉండే క్లాత్ని 200 రూపాయలకి వెళ్ళిపోవడం, అంటే అబ్నార్మల్గా పెరగడం. చరిత్ర ఎప్పుడు కూడా సీజన్కి ఒక వారు సంవత్సరానికి ఒక 4-5 సీజన్లు వస్తే ఆ 4-5 సీజన్లు మాత్రం ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరిగి సీజన్ తర్వాత యథాస్థితికి వచ్చే పరిస్థితి ఉండేది. ఆ విధమైన కాకుండా భిన్నంగా 100 రూపాయలకు 100 రూపాయలు పెరగడం వలన కొంతమంది చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు రాయదుర్గాన్ని వదిలి ఈరోజు కూలీలుగా బెంగళూరుకు వెళ్ళిపోయారు చాలామంది. మరొక ముఖ్య కారణం చిన్న చిన్న ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల చిన్న చిన్న పరిశ్రమలు వెళ్ళిపోవడం వల్ల చిన్న చిన్న గార్మెంట్లు కూడా మూత పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోలేక, ఈ ఆన్లైన్ విధానం రావడం వలన కాంపిటీషన్ తట్టుకోలేక చాలా దుకాణాలు మూత పడ్డాయి. దానికి కారణం ఈ విధంగా ప్రజలు ఆన్లైన్లో అలవాటు పడ్డం వల్ల.
దీనికి ముఖ్య కారణం గవర్నమెంట్ దీనికి దృష్టి సాధించి రాయదుర్గంలో ఎదుగుతున్న జీన్స్ పరిశ్రమని ఎంతో ఆదుకోవాల్సిన సందర్భం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు మీరు సంప్రదాయ పద్ధతిలో ఆఫ్లైన్ లో సేల్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ కి ఆల్టర్నేటివ్ గా మీరు ఆఫ్లైన్ సేల్స్ పెంచాలంటే ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది? మంచి క్వశ్చన్ సార్. అండి ఆన్లైన్ ఏదైతే ఆన్లైన్ అమ్ముతున్నారు ఈరోజు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ, దాని ప్రొడక్షన్ కూడా నియర్ అబౌట్ 20% మంచి మంచి బ్రాండెడ్ కూడా రాయదుర్గంలోనే తయారవుతుండే. ఇందాకే మీరు టెక్స్టైల్ పార్క్లో చూసి వచ్చారు, వన్ రూఫ్ కింద ఆ విధంగా ఉంటే స్కిల్ ప్రొడక్ట్ రావడానికి తయారు ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ దాని మీద దృష్టి సారిస్తే ప్రొడక్షన్ అనేది పెరుగుతూ క్వాలిటీ ప్రొడక్ట్ రావడం వలన అన్ని రాష్ట్రాలకు సప్లై చేయగలుగుతున్నాం. కాంపిటీషన్ కూడా తట్టుకోవడానికి కొంచెం ఈ టెక్నాలజీ మిషన్స్తో పాటు స్కిల్ లేబర్ని లేబర్ ఎంప్లాయ్మెంట్గా ఇంతకుముందు గత ప్రభుత్వంలో డిఆర్డిఏ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క పల్లెలో నిరుద్యోగ యువతీ యువకులకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టేవారండి. అది 4 ఏళ్ళ నుంచి నడవటం లేదు. ఆ విధంగా నడవటం లేకుండా ఉండడం వలన లేబర్ కొరత ఏర్పడటం వలన కొంచెం ప్రొడక్టివిటీ కూడా తగ్గింది, క్వాలిటీ కూడా కొంచెం దాని మీద ప్రభావం చూపించిందండి. ఆ విధంగా కాకుండా డిఆర్డిఏ ప్రాజెక్ట్ ద్వారా కానీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ లేబర్ని తయారు చేయడానికి గవర్నమెంట్ నుంచి సహకారం కావాలని గార్మెంట్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాం. అలాగే ఈ ఆఫ్లైన్ విషయానికి వచ్చేపాటికి ఆన్లైన్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించి ఆఫ్లైన్ చేయవాళ్ళకి కొంచెం ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.